హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనకు ఆర్ఆర్బీ జేఈ సిబిటీ 1 యొక్క రిజల్ట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్, అదేవిధంగా సిబిటీ 2 యొక్క టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మనకు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి నోటీసు. అయితే మన యొక్క సికింద్రాబాద్ వెబ్సైట్లో మనకి ఇంకా అప్డేట్ అయితే రిలీజ్ చేయలేదు. ఇంకా మరి కొద్దిసేపట్లో దీని యొక్క అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ మనకు ఆర్ఆర్బీ భోపాల్ నుంచి మన యొక్క అప్డేట్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది CN03/2018 సంబంధించి ఇప్పుడే మనకి యొక్క లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది, జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది, 22 షెడ్యూల్ ఆఫ్ సెకండ్ స్టేజ్ సిబిటీ అని. సో ఫస్ట్ స్టేజ్ రిజల్ట్ అనేది ఈ వీక్లో మాత్రం ఖచ్చితంగా రాబోతుంది. సో ఈ వీక్లో మన యొక్క రిజల్ట్ అనేది రాబోతుంది ఫ్రెండ్స్. అది రేపైనా కావచ్చు, ఎల్లుండైనా కావచ్చు, లేకపోతే ఇంకా 2 డేస్ అయినా పట్టవచ్చు. సో మనకు టోటల్గా ఓవరాల్గా అయితే వాళ్ళకి అయితే ఫైనలైజ్ అయితే అయిపోయింది. కాకపోతే ఆ పబ్లికేషన్ అనేది ఒకటి కావాల్సి ఉంటుంది మనకి బయటకు కావడానికి. సో సెకండ్ స్టేజ్ సిబిటీకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఒక లిస్ట్ అనేది మనకు 2 to 3 డేస్లో రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ స్టేజ్ సిబిటీ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ఖచ్చితంగా అయితే స్టార్ట్ అవబోతుంది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మనకు అఫీషియల్ నోటిఫికేషన్లోని పేరా నెంబర్ 13.2లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్డేట్ అనేది ఇప్పుడే రావడం జరిగింది, నోటీస్ నెంబర్ 10. యాక్చువల్గా నిన్న మనకు ఒక వైరల్ న్యూస్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. అదేంటంటే మనకు రిజల్ట్ అనేవి నిన్నటి నుంచి రేపటిదాకా అయితే ఆ వెబ్సైట్లో అవైలబిలిటీలో ఉండడం జరుగుతుందని అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఆ యొక్క ఫేక్ న్యూస్ క్రియేట్ చేసినప్పటికీ మనకు అఫీషియల్గానే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ వీక్లో ఖచ్చితంగా రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సెకండ్ స్టేజ్ సిబిటీ రిజల్ట్ సెకండ్ స్టేజ్ సిబిటీకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఒక లిస్ట్ రావడం జరుగుతుంది. మోస్ట్లీ 1:15, 1:20 ఆ రేషియోలో వాళ్ళు తీయడం జరుగుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే కేవలం 1 మంత్ మాత్రమే టైం ఉంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటిదంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్గానే ఆర్ఆర్సీ గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి సెప్టెంబర్ 15 తర్వాత జరగబోతున్నాయంటే మనకైతే డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. అది 15 తర్వాత కావడానికి కారణం కూడా ఈ యొక్క ఆర్ఆర్బీ జేఈ ఎగ్జామ్ ఒకటి ఉండడం జరిగింది. అదేవిధంగా పారామెడికల్ వాళ్ళ యొక్క రీషెడ్యూల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క 2 రీజన్స్ వల్లనే సెప్టెంబర్ 15 తర్వాత కండక్ట్ చేస్తున్నారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ 1 మంత్ మాత్రం మనకు కరెక్ట్గా టైం ఉండాలి. సో ఫస్ట్ స్టేజ్ సిబిటీ రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ 1 మంత్ మాత్రం మనకు ఖచ్చితంగా ప్రిపరేషన్కి టైం అయితే ఉండాలి. ఇది ఆర్ఆర్బీ వాళ్ళ యొక్క మోటో. ఒక ఎగ్జామ్కి మరొక ఎగ్జామ్కి సంబంధించినటువంటి టైం అనేది మినిమం 1 మంత్ అయితే వాళ్ళు మెయింటైన్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో భాగంగా మనకు ఖచ్చితంగా కూడా 1 మంత్ అయితే వీళ్ళు షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఆర్ఆర్బీ వాళ్ళని అనుకోవడం జరిగింది, వాళ్ళు కూడా ఇదే న్యూస్ చెప్పారు. మినిమం టు మినిమం 1 మంత్ నుంచి మ్యాక్సిమం 3 మంత్స్ దాకా అయితే గ్యాప్ ఇస్తారు డ్యూ టు ఏదైనా టెక్నికల్ ఎర్రర్ కానీ మరి ఏదైనా కారణం అయితే. సో మనకి ఇప్పుడు 1 మంత్ అయితే వాళ్ళు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ మనకు ఒకవేళ రిజల్ట్ కనుక ఈ రోజు నైట్ కానీ రేపు కానీ రాకుంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనకైతే ఒక జేఈ సిబిటీ 2 ఎగ్జామ్ సంబంధించినటువంటి టెంటేటివ్ షెడ్యూల్, అదేవిధంగా రిజల్ట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. వెంటనే ఒక వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే యొక్క జేఈ సిబిటీ 2 కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళంతా కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనకు ఎడతగలుగుతాం. అప్పుడు షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.